నమస్కారం శ్రీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు వైభవంగా సాగుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కల్పవృక్ష సర్వభూపాల వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసులు శ్రీకాళహస్తిలో రేపటి నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల మల్లన్నకు సారే అందజేసిన ఈవో పెద్దిరాజు దంపతులు సూర్య చంద్రప్రభ వాహనాలపై భక్తులను కటాక్షించిన కపిలేశ్వరుడు తిరుపతిలో వైభవంగా సాగుతున్న కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు మాస్టర్ ప్లాన్ రోడ్లను పరిశీలించిన తిరుపతి నగరపాలక కమిషనర్ గిరీష రోడ్లు డ్రైనేజీ కాలువల పనులు సత్వరం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశారు ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు మాజీ ఎంపీ చింతామోహన్ విమర్శ ఇక వార్తల్లోని వివరాలు శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ జీవో పెద్దిరాజు తెలిపారు శ్రీకాళహస్తేశ్వర స్వామి దేవస్థానంలో రేపటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్త కన్నప్ప ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేశామని ఆలయ అధికారులు తెలిపారు అన్ని శాఖల సమన్వయంతో ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని శ్రీకాళహస్తేశ్వర ఆలయ కార్యనిర్వహణ అధికారి పెద్దిరాజు తెలిపారు మహాశివరాత్రికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ విధిగా మాస్కు ధరించి శానిటైజర్ వాడుతూ భౌతిక దూరం పాటిస్తూ స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు అలాగే క్యూలైన్లో వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం చిన్నపిల్లలకు పాలు బిస్కెట్లు ప్రత్యేక అధికారులకు అలాగే వీవీఐపీ భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు వృద్ధులకు వికలాంగులకు వీవీఐపీలకు ప్రత్యేక ఎలక్ట్రిక్ వాహనాలు వీల్ చైర్లు ఏర్పాటు చేశామన్నారు అలాగే భక్తుల సౌకర్యార్థం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు భక్తులకు ప్రసాదాల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు అలాగే స్వామి అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలతో కనులు మిరుమిట్లు గొలిపే విధంగా విద్యుత్ అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు దర్శనం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాము అలాగే అన్నప్రసాద వితరణ కూడా ప్రారంభించాము అలాగే మంచినీటి సదుపాయం కానీ తర్వాత వైద్య సదుపాయం కానీ మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకోవడము ఇవన్నీ కూడా చేస్తున్నాము ఈ ప్రాంగణాన్ని దేవాలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతోటి అలంకరణ చేయటం తర్వాత మిగతా అలంకరణలు అవి కూడా ఉంటాయి వీటికి సంబంధించి వాలంటీర్స్ యొక్క సర్వీస్ కూడా ఉపయోగించుకొని భక్తులకి అవసరమైనటువంటి ఏర్పాట్లు అవి చేసుకోవడం జరుగుతుంది ఒక 500 మంది వరకు కూడా ఈ వాలంటీర్స్ బ్రహ్మరాంభ సేవా సమితి వాళ్ళ యొక్క సేవలు కూడా ఉపయోగించుకుంటాము అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళ యొక్క సర్వీస్ కూడా ఉపయోగించుకుంటాము కాబట్టి ఆ విధంగా గత సంవత్సరం యొక్క బ్రహ్మోత్సవాల యొక్క అనుభవాన్ని దృష్టిలో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మాస్టర్ ప్లాన్ రోడ్లను బుధవారం కమిషనర్ గిరీష అధికారులతో కలిసి పరిశీలించారు రేణిగుంట రోడ్డులోని హీరో హుండా షోరూం పక్కన వెళ్లే మాస్టర్ ప్లాన్ రోడ్డులో జరుగుతున్న పనులను వైఎస్ఆర్ మార్గ్ కొర్లగుంట రోడ్డును పరిశీలించారు మాస్టర్ ప్లాన్ రోడ్లు చక్కగా సర్వే చేసి రాళ్లు నాటి పెయింటింగ్ వేయాలని అధికారులను ఆదేశించారు వైఎస్ఆర్ మార్గును పరిశీలించి పెండింగ్ ఉన్న రోడ్లు డ్రైనేజీ కాలువ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు కొర్లగుంట మెయిన్ రోడ్డును పరిశీలించారు 47 అడుగుల రోడ్డు నిర్మాణానికి పక్కాగా సర్వే చేయాలన్నారు మాస్టర్ ప్లాన్ రోడ్డుకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని బౌండరీ ఏర్పాటు చేయాలని ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు నగరంలో ఎక్కడా కూడా మాస్టర్ ప్లాన్ రోడ్లను ఆక్రమణలకు గురికాకుండా చూడాలన్నారు ప్రజలు కూడా నగరంలో అనధికారిక నిర్మాణాలు ఆక్రమణలకు పాల్పడవద్దని సూచించారు అనంతరం కరకంబాడి మార్గంలోని వినాయక సాగర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ పరిశీలించారు వాకింగ్ ఏరియా నిర్మాణ పనులు పచ్చని గడ్డితో లాన్ మొక్కలు నాటే పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు వారంలోపు వాకింగ్ ట్రాక్ పనులు పూర్తి చేయాలన్నారు కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ డీఈలు విజయ్ కుమార్ రెడ్డి సంజయ్ కుమార్ ఏసీపీలు శ్రీనివాసులు రెడ్డి షణ్ముగం టీపీఎస్ సాయిలీల టీపీబీఓలు ధర్మరాజు జగదీష్ సర్వేయర్లు దేవానంద్ మురళీకృష్ణ ప్లానింగ్ కార్యదర్శులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలోని యాదవ కులం కోసం సంఘంలోని కమిటీ నాయకులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కులాభివృద్ధికి తోడ్పడాలని అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్రయ్య కోరారు అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు తిరుపతి పట్టణాధ్యక్షులు కట్టా గోపి యాదవ్ చొరవతో అఖిల భారతీయ యాదవ మహాసభ తిరుపతి పట్టణ ఉపాధ్యక్షులుగా సుబ్బు యాదవ్ ప్రధాన కార్యదర్శిగా అక్కిపల్లి మునికృష్ణ యాదవ్ను నియమిస్తూ మంగళవారం యాదవ సంఘం కార్యాలయంలో నియామక పత్రాలను అందజేశారు పట్టణాధ్యక్షులు కట్టా గోపి యాదవ్ మాట్లాడుతూ యాదవ సంఘం కమిటీతో కలిసి యాదవ కులాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని కులాభివృద్ధికి తోడ్పడుతూ ముందుకెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు అఖిల భారతీయ యాదవ మహాసభ తిరుపతి శాఖ అధ్యక్షుడిగా అయినటువంటి కట్టా గోపి యాదవ్ కమిటీలో తిరుపతి ఇందిరానగర్కి చెందిన సుబ్రహ్మణ్యం యాదవ్ అలియాస్ సుబ్బు యాదవ్ గారిని అదేవిధంగా కర్నాల్ వీధికి చెందిన కృష్ణమూర్తి యాదవ్ కృష్ణ యాదవ్ గారిని కూడా సుబ్బు యాదవ్ ఉపాధ్యక్షులుగా కృష్ణ యాదవ్ని ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది ఇప్పటికైనా కూడా మనం మన కులాన్ని అభివృద్ధి చేసుకోవటం మన
పొలంలో ఉన్నటువంటి మన వాళ్ళని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన మీకు కలగటం మాకు ఎంతో సంతోషం మన వంతు మనం కులంకి ఏం చేస్తున్నాం మనం కుల వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం మన కులాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం అనే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న భీమ్ల నాయక్ చలనచిత్రం కోసం తిరుపతి గ్రూప్ థియేటర్స్ ప్రాంగణంలో అప్పుడే అభిమానుల సందడి మొదలైంది తమ అభిమాన కథానాయకుడు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్ల నాయక్ చలనచిత్రాన్ని వీక్షించడానికి తిరుపతి గ్రూప్ థియేటర్స్ ప్రాంగణంలో అభిమానుల కేరింతలు మొదలయ్యాయి భారీ కటౌట్లు హోర్డింగ్లను అభిమానులు ఏర్పాటు చేస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 5 షోలు చూడడానికి ప్రజలకు అనుమతినివ్వాలని పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు ప్రభుత్వం ఉన్నది ప్రజలకు సేవ చేసేందుకు మా యొక్క హీరో పవన్ కళ్యాణ్ గారు ఒక సంవత్సరం తర్వాత సినిమా తీసి రిలీజ్ దాని విడుదలకు సిద్ధమైతే దాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కక్షపూర్వకంగా ఆర్థికంగా దెబ్బతీయాలని చెప్పని సినిమాలకి పర్మిషన్ ఇంతవరకు అనుమతించకపోగా పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పటికే 5 షోలకి తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిద్రపోతుందా ఏమో తెలియదు కానీ దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే చెప్తున్నాం సినిమాని సినిమాగా చూడండి ఈ యొక్క సినిమా అనేది 3 గంటల సోపు వినోదం మాత్రమే దానివల్ల ఎంతోమంది సినిమా టెక్నీషియన్స్ చాలా మంది కష్టపడి వాళ్ళ కడుపు కొట్టొద్దు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మీ యొక్క సినిమాకి 5 షోలకి పర్మిషన్ ఇయాల్సిందిగా నేను కోరుకుంటాను శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజమన్నార్ అలంకారంలో చంద్రకోలు దండం ధరించి కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు కోవిడ్-19 నిబంధనల మేరకు వాహన సేవ ఆలయంలో ఏకాంతంగా జరిగింది శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు 4వ రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మ మోక్షాన్ని కూడా నేను అనుగ్రహిస్తానని నిరూపిస్తున్నారు కల్పవృక్షాలు లోకాతీతమైన ఏ ఫలాన్నైనా ఇస్తాయి ఇవి కోరుకున్న వారి తెలివిని బట్టి లభిస్తాయి ఈనాటి వాహనమైన కల్పవృక్షం 5 కల్పవృక్షాల ఏకరూపం అన్ని కల్పవృక్షాలనిచ్చే ఫలాలు శ్రీవారే ఇస్తారు శ్రీదేవి భూదేవి ఇహలోక ఫలాలు ఇస్తారు శ్రీవారు దివ్యలోక ఫలాలు ముక్తిని ప్రసాదిస్తారు కనుక కల్పవృక్ష వాహనోత్సవ సేవ ఇహపర ఫల ఆనందదాయకం అనంతరం ఉదయం 10:30 నుండి 11:30 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో అభిషేకం చేపట్టారు వాహన సేవలో జైవో వీరబ్రహ్మం దంపతులు ఆలయ డిప్యూటీ ఈవో శాంతి ఏఈఓ గురుమూర్తి సూపరింటెండెంట్ చెంగల్రాయలు రమణయ్య ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు పాల్గొన్నారు పరిశోధనలకు ప్రాధాన్యత కల్పించే రీసెర్చ్ ఫెలోషిప్ల సంఖ్యను పెంచాలని భారత విద్యార్థి ఫెడరేషన్ తిరుపతి జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకులు ప్రవీణ్ మాట్లాడుతూ పరిశోధనలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందన్నారు 2017 సంవత్సరంలో యూజీసీ పోస్ట్ డాక్టోరియల్ ఫెలోషిప్ల సంఖ్య 554 ఉండగా ప్రస్తుతం 334 తగ్గించారన్నారు మహిళా పోస్ట్ డాక్టోరియల్ ఫెలోషిప్లు 2017లో 642 ఉండగా ప్రస్తుతం 434 తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు 2016 నుండి 2020 వరకు హ్యుమానిటీస్ డాక్టోరియల్ ఫెలోషిప్లో 559 నుండి 14 తగ్గించారన్నారు అంతేకాకుండా బేసిక్ సైన్స్ రీసెర్చ్ ఫెలోషిప్లలో 83% తగ్గించారన్నారు పరిశోధనలకు ప్రాధాన్యత కల్పించేలా సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు నాన్నెట్ ఫెలోషిప్లు పీహెచ్డీ విద్యార్థులకు 8000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు వినతి పత్రం సమర్పించారు మేము ఎస్ఎఫ్ఐగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం గతంలో ఉన్నటువంటి ఫెలోషిప్ల సంఖ్యకు దాదాపు 50% పైగా కేంద్ర ప్రభుత్వం తగ్గించింది ఇది పరిశోధన పట్ల వివక్ష చూపించడము మరి కేంద్ర ప్రభుత్వంకి ఏమాత్రము విద్యార్థులపైన ప్రేమ ఉంటే తక్షణమే తగ్గించినటువంటి ఫెలోషిప్ల సంఖ్యను పెంచాలి అదేవిధంగా యథావిధిగా దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో పిహెచ్డీలు చేస్తున్నటువంటి పరిశోధక విద్యార్థులకి నాన్నెట్ ఫెలోషిప్ కింద 8000 రూపాయల పరిశోధక వృత్తిని కొనసాగించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే పెంచినటువంటి తగ్గించినటువంటి ఫెలోషిప్లు ఉన్నాయో వాటన్నింటినీ తిరిగి తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్ గుడివాడ అమర్నాథ్ రెడ్డి మరియు మద్దాలగిరి స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు కాసేపు విరామం చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం
అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పిపళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ముఖ్యమంత్రి తిరుపతిని బాలాజీ జిల్లాగా ప్రకటించగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం తిరుపతి ఆవిర్భావ దినోత్సవం జరుపుతుండటంతో ప్రజలు అయోమయంలో పడ్డారని జనసేన పార్టీ నాయకులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో పునర్విభజన నేపథ్యంలో తిరుపతిని బాలాజీ జిల్లాగా వద్దు, తిరుపతి జిల్లాగానే కావాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టినా టీటీడీ చైర్మన్ గాని అటు తిరుపతి ఎమ్మెల్యే గాని పట్టించుకోలేదన్నారు. పైగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి బాలాజీ జిల్లాగా ప్రకటిస్తూ ఉంటే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం తిరుపతి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పూనుకోవడంతో తిరుపతి ప్రజలు అయోమయంలో పడ్డారన్నారు. ఇప్పటికైనా చిత్తశుద్ది ఉంటే అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యే, మేయర్, కార్పొరేటర్లందరూ తిరుపతి జిల్లా పేరుతోనే ప్రకటించాలని, ముఖ్యమంత్రిని కలిసి విన్నవించాలని, ఆ దిశగా పోరాటం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే గారేమో తిరుపతి పుట్టినరోజు సంబరాలు చేస్తున్నారు, ఇది మాకు ఏమాత్రం కొద్ది కూడా అర్థం కాలేదు. ముఖ్యమంత్రి గారేమో బాలాజీ జిల్లా అంటారు, ఎమ్మెల్యే గారు తిరుపతి పుట్టినరోజు ఘనంగా చేస్తున్నారు, ఇదేమి ప్రజలు అయోమయంలో పడిపోయినాం. మీరు తిరుపతి పుట్టినరోజు చేయండి, స్థానికులుగా మేము ఆనందపడతాం, లేదని చెప్పలేదు. కానీ మీ యొక్క అధికార పార్టీ నాయకులు కానివ్వండి, తిరుపతి ఎమ్మెల్యే గారు కానివ్వండి, మేయర్ గారు కానివ్వండి, ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా సరే, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి, తిరుపతిని బాలాజీ సిటీ, బాలాజీ జిల్లా వద్దు, తిరుపతి జిల్లా కావాలని చెప్పని కూడా మీరు ముఖ్యమంత్రి గారికి మీరందరూ కలిసి విన్నపం చేయాలి. సన్ ఆఫ్ ఇండియా సినిమాపై దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోవాలని మంచు ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ చక్రవర్తి తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటపల నాయుడును కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ స్పందిస్తూ దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అది ఏ విధమైన రివ్యూనో మీరే ఆలోచించుకోవాలి. కేవలం మోహన్ బాబు గారి కుటుంబానికి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ట్రోల్ చేసి, వాళ్ళ కుటుంబం మీద ట్రోల్ చేసే వాళ్ళు బతుకులు సాగదీస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టో వాళ్ళే తెలుసుకోవాలి. మాదొకటే విన్నపం, సినిమా తీసేది ఒక మోహన్ బాబు గారు కేవలం ప్రొడ్యూసర్ మాత్రమే, హీరో మాత్రమే, మిగిలినవన్నీ కూడా వీళ్ళందరూ టెక్నీషియన్స్, డైరెక్టర్స్, లేబర్స్ వీళ్ళందరూ కూడా చిత్రంలో పనిచేస్తారు. వాళ్ళకి మరొక సినిమాకి అవకాశం కూడా రాకుండా పోతుంది. దీని వారు యూట్యూబర్స్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా, సినీ పరిశ్రమ నాశనంకి యూట్యూబర్స్ నాంది పలకుతా ఉన్నారని చెప్పి ఎస్పీ గారికి తెలియపరిచి రిక్వెజేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన బుధవారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. కోవిడ్-19 నిబంధనల మేరకు వాహన సేవ ఆలయంలో ఏకాంతంగా జరిగింది. చీకటిని ఛేదించి లోకానికి వెలుగు ప్రసాదించేవాడు సూర్యుడు. సూర్యుని ప్రభాలోక బంధువైన కోటి సూర్య ప్రభామూర్తి శివదేవునికి వాహనమైంది. అనంతరం ఉదయం 9 నుండి 10 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీ సోమస్కంధమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవార్లకి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. దళిత వర్గంలో పుట్టిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం చేయకపోవడం బాధాకరమని మాజీ ఎంపీ చింతామోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరు ప్రెస్ క్లబ్ లో దామోదరం సంజీవయ్య శతజయంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నా మిత్రుడైన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహాలను మాత్రం వాడవాడలా ఏర్పాటు చేశారని, కనీసం దామోదరం సంజీవయ్య విగ్రహం ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేకపోవడం చూస్తుంటే దళితులపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని సంజీవయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఇందుకుగాను స్థలం కేటాయించమని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు.
కేంద్రంలో బీజేపీ పరిస్థితి బాగాలేదని, అధికారంలోకి వచ్చి 8 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, అయోధ్యలో ఒక ఆలయంతో పాటు ఒక ప్రాంతంలో 10,000 కోట్ల రూపాయలతో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి జాతికి అంకితం చేశారని, ఒక విగ్రహానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదని విమర్శలు చేశారు. రాష్ట్రంలోని రైల్వే, విమానం, స్టీల్ ప్లాంట్ తదితర ఆస్తులన్నీ ప్రైవేటీకరం చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల యుద్ధ విమానాల కొనుగోలు పేరుతో 1,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. 2024 సంవత్సరం జరిగే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని మీడియా సమావేశంలో నాయకులు పరదేశి పేర్కొన్నారు. ఇదిగో నా ఆలోచన, మీరు ప్రశ్నలు అడగండి. ఎక్కడైనా అడిగాడా? ఎక్కడ ఉంది పారదర్శకత? మరి దేశ ప్రధానమంత్రి మరి పిఎం కేర్ ఫండ్స్ అని వచ్చాడు. పిఎం కేర్ ఫండ్స్ లో ఒక చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకో బుల్లి ట్రస్ట్ ని. మరి ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నాడో తెలియదు. 10,400 కోట్ల రూపాయలు దాన్ని కలెక్ట్ చేశాడు. అందులో 3,400 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. పాను 7,000 కోట్ల రూపాయలు ఉంది ప్రధానమంత్రి కేర్ ఫండ్స్ ట్రస్ట్ లో. ఈ డబ్బు ఎక్కడ ఉంది? ఏ బ్యాంకులో ఉంది? ఎంత ఖర్చు పెట్టారు? ఎవరు డబ్బిచ్చారు? ఈ 10,400 కోట్లకి ప్రశ్నకు జవాబులు చెప్పాల్సిన గత్యంతరం మరి భారతీయ జనతా పార్టీ పైన, ప్రధానమంత్రి పైన ఉందని నేను తెలియజేస్తున్నా. జిత్తు జ్యువెలర్స్ అధినేత జిత్తు తన తల్లి ప్రకాశదేవి 42వ వర్ధంతి సందర్భంగా బుధవారం తిరుపతి రుయో హాస్పిటల్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిత్తు మాట్లాడుతూ 1,000 మంది అనాథలకు, రోగులకు, వారి సహాయకులకు అన్నదానం చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవేందర్, ప్రవీణ్, రాకేష్, రాజేందర్, యువరాజు, లీలా, రాఖీ, సుష్మా తదితరులు పాల్గొన్నారు. ఇట్లా ఎవ్రీ ఇయర్ కార్యక్రమం చేస్తాను. అన్నదానం చేస్తే చాలా మంచిది చేయాలని మా ఫాదర్ చెప్పారు. ఎవరు అన్నదానం చేయము, గంభార్జనలో ఒక పొద్దున అన్నదానం చేయాలని. కానీ ఎవ్రీ ఇయర్ అన్నదానం చేస్తున్నాను రోయాస్పల్ దగ్గర. ప్లస్ ఎవ్రీ కోవిడ్ వల్ల కూడా చాలా మంది ఫుడ్ లేకుండా ఇల్లు కూడా డబ్బుతో చాలా మంది ఉన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్ల ఆభరణాలతో కూడిన చిత్రపటాలను భక్తుల సందర్శనార్థం ప్రదర్శించారు. శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు నిత్యాలంకరణకు ఉపయోగించే ఆభరణాలు, విశేష ఆభరణాలను ఫోటోల రూపంలో భక్తులు తిలకించే విధంగా ఏర్పాటు చేశారు. ఆలయంలోని నయనార్ల సన్నిధి వద్ద ఆభరణాల చిత్రపటాలను ఆకర్షణీయంగా ప్రదర్శించారు. ఆలయానికి వచ్చే భక్తులు స్వామి అమ్మవార్ల ఆభరణాలను ఫోటోల రూపంలో తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో ప్రవశించేలా ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని దోబిఘాట్ల వద్ద శ్రీ సంత్ గాడ్గే బాబా 146వ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రజక కులవృత్తుల సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. నల్లగంగమ్మ గుడి, ముచ్చాలమ్మ గుడి వీధి ప్రాజెక్టు వీధిలో గల దోబిఘాట్ల వద్ద జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రజక కులవృత్తుల సమాఖ్య పట్టణాధ్యక్షులు పోకాల రమేష్ మాట్లాడుతూ, చదువుకున్న వానికంటే చాకలాయన మిన్న అనే సామెతను నిజం చేసిన మహోన్నత వ్యక్తి సంత్ గాడ్గే బాబా అన్నారు. ఆయన 1856 ఫిబ్రవరి 23న మహారాష్ట్రలోని అమరావతి జిల్లా షేన్గావ్ గ్రామంలో రజక జాతిలో పుట్టిన మహోన్నత సాధువు అని తెలిపారు. అప్పటి కాలంలోనే బహుజనులకు గుడికి బదులు బడులలో జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని చూపించిన వ్యక్తి సంత్ గాడ్గే బాబా అన్నారు. తొలిసారిగా దళితుల కోసం చొక్కా మేళ పేరిట ధర్మశాలను కట్టించిన ఘనత కూడా ఆయనదేనన్నారు. గోబిఘాట్లని సందర్శించి అక్కడ జెండా ఆవిష్కరించడం జరిగింది. అలాగే కాలవరకు తెలుగు యువత పట్టణ ప్రధాన కార్యదర్శిగా నన్ను ప్రకటించినందుకు, అలాగే మీ రజకు సోదరులందరూ నన్ను ఇలా సందర్శించడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడు బొద్దుల సుధీర్ రెడ్డి గారు ఈ ఇంత స్థాయి నా మీద ఒక ఉదాహరణ మీద నెట్టి వేరే బట్టలను వేరే కులసులు దీనిపైన మొన్న ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపైన వాళ్ళు చర్య తీసుకోకపోతే మా రజక కులాలు రాబోయే తరానికి మేలు జరగడం. నమస్కారాలు. మాతో చాలా మంది కూడా రజకులు అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్క రంగంలో రాణిస్తున్నారు, కానీ రజక అని చెప్పేదానికి ఎందుకు సిగ్గుపడతారో తెలియట్లేదు. మనమైతే రజక కులంలో పుట్టాం కదా చెప్పండి, గర్వంగా చెప్పుకోండి, తప్పైతే ఏం లేదు. ఇంకోటి ఏమంటే ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలతో ఉద్యమాన్ని ఎంత అణచివేస్తే అంత బలంగా ఎగసిపడుతుందని మదనపల్లి జిల్లా జేఏసీ నాయకులు హెచ్చరించారు.
మదనపల్లె జిల్లా కోసం ఉద్యమించే నాయకులపై కేసులు నమోదు చేయడంపై బుధవారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మండిపడ్డారు. ఈ సమావేశంలో మదనపల్లె జిల్లా జేఏసీ కన్వీనర్ బందెల గౌతమ్ కుమార్, జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యామాల సందర్శనం, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు నరేంద్రబాబు, సిపిఐ కృష్ణప్ప, సిపిఎం శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, యువ నాయకుడు ఎస్ఎస్విరాజ్, జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగూర్వలి మాట్లాడారు. పర్మిషన్ లేదని చెప్పనేసి కార్యక్రమాలు రద్దు చేయించడము, ఈరోజు యాక్చువల్గా దాదాపు 5000 మంది విద్యార్థులతో ఈ జిల్లా సాధన సమితి సాధన జేఏసీ ఆధ్వర్యంలో మంచి ర్యాలీ ఉండింది. విద్యార్థులంతా కూడా మేము పోయి అడుగగానే వాళ్ళు సంఘీభావం ప్రకటించారు, అధ్యాపక సంఘీభావం ప్రకటించారు, యాజమాన్యం వారి సంఘీభావం ప్రకటించారు. మరి నిన్నటికి నిన్న ఆ కళాశాల వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించడం, మా ఉద్యమ నాయకులు నరేంద్ర గౌతమ్ పోయి పోలీసు వారిని సంప్రదిస్తే పర్మిషన్ లేదంటాము, దీన్ని మా ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడంగా మేము భావిస్తాము. ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తిరుపతి లీలామహల్ రెండు మధ్య మండలి శ్రీనగర్ కాలనీ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుడు శ్రీనగర్ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానంలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని కోవిడ్ కేర్ ఇన్ఛార్జ్ డాక్టర్ చంద్రమోహన్ తెలియజేశారు. డాక్టర్ చంద్రమోహన్ మాట్లాడుతూ, మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడానికి శ్రీకాళహస్తి దేవస్థానంలో 4 మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 4 ముఖ్యమైన రోజుల్లో మరిన్ని మెడికల్ క్యాంపులు పెంచి సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలియజేశారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు వస్తున్న భక్తజనం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని పెద్ద దేవాలయాల్లో సమన్వయం కల్పించడానికి దేవాదాయ శాఖ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్సవాలు జరిగే పెద్ద ఆలయాలను ఒక ఆలయంతో మరొక ఆలయాన్ని అనుసంధానం చేయడానికి, సమన్వయపరచడానికి దేవాదాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. పంచభూతలింగాల్లో వాయులింగేశ్వరుడు స్వయంభూగా వెలిసిన ఆలయం నుంచి బెజవాడ కనకదుర్గమ్మ, శ్రీశైల మల్లన్న, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్లకు సారెను అందించే సత్సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. శ్రీశైలంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలకు శ్రీకాళహస్తి నుంచి మంగళవారం ఆలయ జీవో పెద్దిరాజు దంపతులు సంప్రదాయబద్ధంగా శ్రీకాళహస్తేశ్వర దేవస్థానం తరపున సారెను అందించారు. శ్రీకాళహస్తేశ్వర ఆలయం నుంచి ఆలయ జీవో పెద్దిరాజు దంపతులు, ఏఈఓ మోహన్, పురోహితులు అర్ధగిరి, పేద పండితులు సంగమేశ్వర శాస్త్రి, రాఖీ, దఫేదార్ సుబ్బయ్య మేళతాళాలతో సారెను భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి సంప్రదాయబద్ధంగా అందించారు. సారెను శ్రీశైల దేవస్థానం ఈవో లవన్నకు అందించినట్లు తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణం మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, వ్యవసాయ శాఖ కనుమరుగయ్యే దుస్థితి నెలకొందన్నారు. ఎలాగైనా శ్రీకాళహస్తి పట్టణం మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని సూచించారు. బేద రవిచంద్ర మాట్లాడుతూ, దొంగ ఓటర్లను గుర్తించాలని కోరారు. బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీకాళహస్తిలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం వైకాపా శాసనసభ్యులు చేస్తున్న అవినీతిని ప్రజలకు వివరించాలని కోరారు. అధికారంలోకి రాగానే ఎవరైతే కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇన్ఛార్జీలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బేద రవిచంద్ర యాదవ్, వేనాటి సతీష్ రెడ్డి, నరసింహ యాదవ్, పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి పట్టణాధ్యక్షులు విజయకుమార్, మండలాధ్యక్షులు గాలి మురళీనాయుడు, పొన్నారావు, మునిచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు దశరథాచారి, గాలి చలపతినాయుడు, గురవారెడ్డి, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, పార్లమెంటు నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, వార్డు ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర నాయకులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం టైంలో 17,000-16,000 ఎకరాకి పెట్టుబడి, ఈరోజు 30,000 దిగుబడి తగ్గింది, ధాన్యం రేటు తగ్గిపోయింది. అన్ని విధాలా రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఉదయలేపే పరిస్థితి. నిన్న కేసీఆర్ గారికి 4 క్రితం జన్మదినం. మా పాత స్నేహితులు తుమ్మల మండవ బొజ్జుల కేసీఆర్ నేను మేమందరం అంటే గోపాల మరీ క్లోజు వాళ్ళ వెనక నేను కుర్రోడిని. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వైభవంగా సాగుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కల్పవృక్ష సర్వభూపాల వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసులు శ్రీకాళహస్తిలో రేపటి నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల మల్లన్నకు సారాయి అందజేసిన ఈవో పెద్దిరాజు దంపతులు సూర్య చంద్రప్రభ వాహనాలపై భక్తులను కటాక్షించిన కపిలేశ్వరుడు తిరుపతిలో వైభవంగా సాగుతున్న కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు మాస్టర్ ప్లాన్ రోడ్లను పరిశీలించిన తిరుపతి నగరపాలక కమిషనర్ గిరీష రోడ్లు డ్రైనేజీ కాలువల పనులు సత్వరం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశారు 8 బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు మాజీ ఎంపీ చింతామోహన్ విమర్శ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం.